నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు టమాటా పచ్చడి ఎలా పెట్టబోతున్నాను చూపెట్టబోతున్నాను. టమాటా పచ్చడి చేయడానికి ఫస్ట్ హాఫ్ కేజీ టమాటాస్ మంచిగా నీట్గా కడిగి బుట్టలో పెట్టుకోవాలి. హాఫ్ కేజీ టమాటాకి మనకి 100 గ్రామ్స్ చింతపండు పడుతుంది. మొత్తం ఈనలు లేకుండా తీసుకొని, గింజలు లేకుండా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఇది ఆవపిండి, మెంతి పిండి, కారం, ఉప్పు, నూనె, పోపు గింజలు, మనకి ఇవి పసుపు, జీలకర్ర, ఆవాలు. చేసే పద్ధతి చూపెడుతున్నాను. ఫస్ట్ టమాటాల్ని చిన్న ముక్కలు కోసి ఆ చింతపండుని అందులో ఒక పెట్టేసేయాలి. పెట్టేసి ఆయిల్ ఒక కడాయి ప్యాన్ పొయ్యి మీద పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మన ఈ టమాటా ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా మనము టమాటాలు మంచి బాగా పండినవి జ్యూసీ టమాటాలు తీసుకోవాలండి. సలాడ్కి అవసరమయ్యే టమాటాలు కాకుండా బాగా పండినవి జ్యూసిన టమాటాలు తీసుకోవాలి. ఇలా ఆయిల్ ఇందులో పోసుకొని టమాటాలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ కావడానికి కాసేపు ఆగి మళ్ళీ టమాటాలు అందులో వేసేద్దాం. చింతపండు రెడ్ తీసుకుంటే మనకు టమాటా ఫ్రెష్ పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది. ఈ లోపల మనము 2 గార్లిక్స్ తీసుకొని దాటి పొట్టు తీసేసి చిన్న అల్లం ముక్క తీసి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయినాక ఈ మనం చింతపండు ఈనాలన్నీ తీసేసి టమాటా ముక్కలు చింతపండు అంతా నానబెట్టి దగ్గర పెట్టుకున్నాం కదా, ఈ హీట్ అయిన ఆయిల్లో ఈ టమాటా ముక్కలు వేసేయాలి. వేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా మెల్లగా టమాటా ముక్కలు ఉడికేదాకా ఉంచుకోవాలి. మూతబెట్టి ఒక 5 మినిట్స్ మూతబెట్టినాక అవి మెత్తగా అయిపోతాయి. ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ఈ టమాటా తీసేసి ఇందులో వేసేసుకున్నాం. ఇలా టమాటా తీసేసి వేసినాక చూడండి, చింతపండు ముక్కలు కోసి చింతపండు అందులో పెట్టే వరకు చింతపండు నానింది కాబట్టి చింతపండును కూడా అందులోనే వేసేసాను. మంచిగా ఉడుకుతుంది. దీని మీద మనం ప్రస్తుతం ఒక లిడ్ పెట్టేసేసి ఓ లిడ్ పెట్టి ఇలా మూత పెట్టేసి ఓ 5 మినిట్స్ ఆగినాక మనము ఓ 5 మినిట్స్ ఆగినాక తీసి చూస్తే టమాటాలు మెత్తగా ఉడుకుంటాయి. ఇలా ఇంకొక 5 మినిట్స్ ఉడికినాక టమాటాల చల్ల ధాన్యాలు చల్లగా అయిపోయినాక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ చల్లగైన టమాటా చింతపండు పేస్ట్ అల్లం తీసుకొని అల్లం పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఒక ఒక 20-25 గ్రామ్స్ అల్లం అయితే సరిపోతుంది. ఇది పొట్టు తీసుకొని పెట్టుకొని సన్న ముక్కలు కోసుకొని టమాటా ముక్కలు ప్లస్ ఈ అల్లం ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇక తర్వాత ఇవి చల్లగా అయిపోయిన మిక్సీ జార్లో వేసి మెత్తగా తిప్పినాక మనము పోపేస్తాం. ఇప్పుడు చూడండి, టమాటా పీసెస్ మొత్తం మెత్తగా అయిపోయినాయి. మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. చింతపండు నానింది, మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. చింతపండు టమాటాల్లో మొత్తం కలిసిపోయింది. ఇక మనకి సాఫ్ట్ పల్పీ జ్యూస్ లాగా తయారైపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆర్పేసేసి ఇది చల్లగా ఇద్దాం. చల్లగా అయిపోయిన టమాటా పచ్చడిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీలో వేసి తిప్పుకొని గ్రైండర్లో తర్వాత పోపేసుకోవాలి. ఒక బాండిలో నూనె పూసుకొని నూనె వేడైనాక కొంచెం ఎల్లిపాయలు, శనగపప్పు, పచ్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాక, ఫ్రై అయిపోయినాక దాంట్లో జీలకర్ర, ఆవాలు, పసుపు వేసి ఈ టమాటా పచ్చడి అందులో వేసి కలిపేసుకోవాలి. కుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ. కొద్దిగా ఫ్రై అవుతున్నాయండి. ఫ్రై అయినాక ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేస్తా. టమాటా పచ్చడి 2-3 మంత్స్ నిల్వ ఉంటుందండి. బయట పెడితే
ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ వరకు పనికొస్తుందండి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాక మనము జీలకర్ర, ఆవాలు ప్లస్ పసుపు వేసి తిని ఇందులో పచ్చడి అంతా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఫైనల్గా పచ్చడి ఇలా ఉంటుందండి. ఫైనల్గా పచ్చడి తయారైపోయింది. మీకు నా టమాటా పచ్చడి నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.